పత్తాలని సమగ్ర భూ సర్వే సమగ్ర భూ సర్వే మొదలవుతుందని సీఎం ప్రకటించి ఏడాది అయినా ఇప్పటి వరకు మొదలు కాలేదు రికార్డు టు రికార్డు పద్ధతిలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టడం అదే డేటాతో ధరణి తేవడంతో భూ వివాదాలు తలెత్తున్నాయి కనీసం కనీ పట్టించుకుంటాడు కాక రైట్ ఇక భూరిక భూ ఏది పత్తాలని భూ సమగ్ర భూ సర్వే ఇక మనకి ఏం చెప్పినా ముచ్చట ఇక్కడ ఏ పంట వేసుకోవాలి మనం ఏ పంట అయితే పండుతుంది ఈ భూసారం ఎట్లుంది ఏ ఎరువులు లేకుండా ఎట్లా పండించగలుగుతాం ఎట్లా ఉత్పత్తులు పెరుగుతాయి ఎట్లా ఎట్లా ఉత్పత్తులు ఇవన్నీ చెప్తుంటాడు అన్నట్టు ఇట్లా ఇట్లా లేచేది ఇట్లా బండి ఆయన ఆయనతో పాటు ఇవన్నీ ఇటు 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 ఇట్లా అంటుంటారు నోటి మాటలతో కోటీశ్వర్లని చేస్తాడు జనాన్ని ఈ తోటి కూడా కాదు ఇదంతా ఇంత టాలెంట్ ఆయన దగ్గర కూడా ఉండదు మనం దగ్గర ఇవి ఉన్నంత ఫోర్త్ వే ఇక నిన్న ఇక ఏది సమగ్ర సర్వే కేసీఆర్ పతనం ఏందాకొచ్చిందనేది మీకు శరార్థి తెలంగాణ కడ చూపిస్తాను ఫోర్త్ వేవ్ రాకపోవచ్చు కేసులు ఎక్కువైతున్నాయి మాస్కులు పెట్టుకోండి డిహెచ్ శ్రీనివాసరావు మాస్కులు పెట్టుకోకుంటే ఫైన్లు తప్పవు ఒమిక్రాన్ ఉపవేరియంట్ల కేసులే ఎక్కువని వెల్లడి అరవై ఐదు శాతం కేసులు బిఏ టూ వే అన్న డిహెచ్ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి మాట అయితే ఫోర్త్ వేవ్ రాకపోవచ్చు కానీ మాస్కులు మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి కేసులు పెరుగుతున్నాయని చెప్తా ఉన్నాడు ఇక గొర్రెల స్కీమ్ లో భారీ మోసం సబ్సిడీ కింద ఒక్కో వ్యక్తి నుంచి ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై వసూలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది కోట్ల కుంభకోణం ముగ్గురిని అరెస్ట్ చేసిన గట్ కేసారు పోలీసులు ఇగో గిది మన తాన గొర్రెలు యాదవ సోదరులారా ఇగో మీరేమనుకుంటారనే కేసీఆర్ మాకు గొర్రెలు ఇస్తున్నా అనుకుంటారు కాదు మీకు మీకు అర్థమైతే లేదు అది మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా జర్రా ఇప్పుడు మీ తాన ముప్పై ఒక్క వెయ్యి ఎంత కట్టించుకుండు ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల యాభై ఇగో మొత్తం పది లక్షల మంది యాదవుల దగ్గర ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయల చొప్పున కట్టించుకుండు పది లక్షలు ఏం చేసిండు ఇందులో ఎంత మందికి ఇచ్చిండు యాభై శాతం అని కానీ యాభై శాతం మందికి కూడా వేలే వీళ్ళ పైసలు ఈ మిగతా యాభై శాతం మంది పైసలు తీసుకొచ్చి ఈ యాభై శాతం మంది యాభై శాతం మీరు కట్టిన డీడీల పైసలు తీసుకొచ్చి ముంగట ఇచ్చిండు ఇప్పుడు సేల్లేవచ్చాడు కథ మీయే పైసలు మంది ఏ పిత్తులు మంది ఏ కత్తులు మిమ్మల్ని పట్టికనే చేసిండు తెలంగాణ రాష్ట్రంలో మనుషులను గొర్రని చేసిడు కేసీఆర్ గొర్రెలను మనుషులను చేసిండు మటను ఓ ఇక కోట్లాది రూపాయలు ఇరవై ఒక్క గొర్రెలతోనే కోటీశ్వరులు అవుతారని చెప్పిండు మరి ఎట్లన మీరు ఇలా అర్థం కాదు కానీ వంద గొర్రెలు కాసిన మన తాత కోటీశ్వరుడు కాకపా ఇరవై ఒక్క గొర్రెలతోనే ఎట్లయితాం రాన్న ఆలోచన లేకపాయ్ యో ఇట్టుంటాయి కేసీఆర్ కథ మీ పైసలు మీకు దింపే మాయాజాలం చేసిండు ఇంకా మిగిలి మింగిండు ఇగో సబ్సిడీ కింద ఒక్కో వ్యక్తి నుంచి ముప్పై ఒక వేల రెండు వందల యాభై వస్తువులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనమిది కోట్ల కుంభకోణం ముగ్గురిని అరెస్ట్ చేసిన గట్ కేసారు పోలీసులు ఎనమిది కోట్ల కుంభకోణం కాదది ఎనిమిది వేల కోట్ల కుంభకోణం ఉంటుంది నాకు తెలిసి పెద్ద కుంభకోణం ఇది లక్షల మంది దగ్గర ఇగో ఇది ఇట్లా భూ రేపులది ఇట్లా ఇగో మహిళల బాధలు ఇట్లా బాతాల పోసెట్టే జాతీయ పార్టీ పెడదామని కాడ ఇక బాతాల పోసెట్టి